దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. ఎవరికి కృపణిస్తాడు? దీనులకు. స్తోత్రం కలుగును గాక. అహంకారులకు దేవుడు వ్యతిరేకముగా ఉన్నాడు. నిజంగా నువ్వు కృపను పొందుకోవాలి అని అనుకుంటే నువ్వు దీనత్వంలోనికి రావాలి. నువ్వు రక్షణ మార్గంలోనికి వెళ్ళాలనుకుంటే నువ్వు దీనత్వంలోనికి రావాలి. నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడాలి అని అంటే నువ్వు దీనత్వంలోనికి రావాలి. మరి చాలామంది జీవితంలో అతిశయిస్తున్నారు కదా, కులమును బట్టి అతిశయం, మతమును బట్టి అతిశయం కదా, డబ్బును బట్టి అతిశయం, చదువును బట్టి అతిశయం, హోదాలను బట్టి అతిశయం, అందమును బట్టి అతిశయం. ప్రిలారా, ఉన్న పలుకుబడిని బట్టి అతిశయం. ఆ అతిశయంను పెంచుకొని వారు మార్పు కూడా చెందుతలేరు. వారు మారు మనసు పొందట్లేదు, తెలుసోలేదు. దేవుడు ఆ ప్రభు ధనవంతుడై ఉండి కూడా ఎక్కడికి వచ్చాడంట? దరిద్రంలోనికి వచ్చాడు. దరిద్రంలోనికి చాలామంది ఫీలింగ్ ఏంటి అని అంటే ఇలా ఉంటేనే సరిగ్గుంటుంది, ఇలా ఉంటేనే సరిగ్గుంటుంది అనుకుంటారు. యథార్థముల్లో యథార్థవంతులకు దేవుడు ఏమేలు కొదవ చేయక మానడు. స్తోత్రం కలుగును. ఏదని జరుగుతుంది కదా, దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపణిస్తాడు. దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఎట్లాగైనా గర్వం నచ్చగలడు కదా, ఏదని చేయగలడు. ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా కూలిపోయినాయి కదా. ఈరోజు ఆస్తి ఎక్కడ పోయిందో, అంతస్తులు ఎక్కడ పోయినాయో, వారు డబ్బులు ఎక్కడ పోయినాయో, బ్యాంకులు ఎక్కడ పోయినాయో, బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కడ పోయినాయి, అన్నీ కూలిపోయినాయి కదా, నీలమట్టం అయిపోయినాయి కదా. దేని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేని బట్టి నువ్వు గర్విస్తున్నావు? నీకు బ్యాంకులో అమౌంట్ని బట్టి, డబ్బును బట్టి నువ్వు గర్విస్తున్నావా? నీ మెడలో చైన్లు, నీ రింగ్స్ అన్నిటిని బట్టి గర్విస్తున్నావా? దేని బట్టి నీ గర్వం? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. ఆ కృపను మనం పొందుకోవాలంటే మనము ఏం కావాలో తెలుసా? దీనత్వంలోనికి రావాలి. ఏం కావాలంట? దీనత్వం అంటే ఫాస్టింగ్ ప్రేయర్లో కడుపు మార్చుకోవడం కాదు, ఉపవాస ప్రార్థనలో కడుపు మార్చుకోవడం కాదు, ఓన్లీ కడుపు మార్చుకోవడం కాదు. ఆ ఫాస్టింగ్ ప్రేయర్లో అహంకారము చచ్చిపోవాలా, దీనత్వం అనేది రావాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ని వారాలుగా సంఘానికి వస్తున్నావు కదా, నీ జీవితంలో ఎక్కడ ఏ కోణంలోనైనా దీనత్వం అనేది తాకుతుందా నీకు? దీనత్వం మాటలో కనబడుతుంది, కూర్చునిలో కనబడుతుంది, మా ప్రతి ప్రవర్తనలో కనబడుతుంది దీనత్వం. నిన్ను చూస్తే గర్వం కనబడుతుందా? నీ కృపను పొందలేవు, ఎప్పటికీ పొందలేవు. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు. నీకే దేవుడు వ్యతిరేకంగా ఉన్న జాగ్రత్త. దేవుడు సింహాసనం నుండి ఎవరిని పారదోలుతాడంట? అహంకారులను పారదోలుతాడంట. ఎందుకు నువ్వు పై స్థానంలో ఉన్నావు కదా, పారదోలుతాడు ఆయన. ఆయన పారదోలుతాడు, జాగ్రత్త. ఆయన ఎదిరిస్తాడు, జాగ్రత్త. ఎవరిని తక్కువ స్థాయిలో చూడొద్దు. మున్సిపాలిటీలో పనిచేసేవారు కూడా చాలా గొప్పవారు, గుర్తుపెట్టుకోదు. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని బిడల యొక్క లక్షణం. నువ్వు అనుకోవచ్చు అలాగుంటే కుదరదు సార్ మైండ్లో అని అంటే, ఈ ప్రపంచంలో కుదరదు అని అంటే నువ్వు క్రైస్తవుడు కాదు, 100% కాదు. నువ్వేమైనా చెప్పుకో ఇంకా. నువ్వు ఉండే నిజంగా ఒక వ్యక్తి ఇతరులను ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ ప్రేమకే చాలామంది ఫ్లాట్ అయిపోతారు. అలాంటి ప్రేమ ఒక క్రైస్తవుడు చూపించును గాక. గద్దించాల్సిన సమయం గద్దించు, ప్రేమ చూపెట్టాల్సిన సమయంలో చూపించు. గర్వాన్ని చూపెట్టకు, నా దగ్గర ఉన్నది నా దగ్గర, నువ్వేం పని చేస్తావురా నా దగ్గర, ఏం పని చేస్తావు, నువ్వేం పని చేస్తావు నా దగ్గర, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చాలామంది కామెంట్ చేసుకుని, బాగా మాట్లాడినావులే, పెద్ద మీ అంత చదువుకోలేములే మేము, నీ అంత గొప్ప వాళ్ళం ఏం కాదులే మేము, అనవసరంగా ఊరికేనే, నీ అంత పెద్ద గొప్ప వాళ్ళం కాదు మేము. దేనికో తెలుసా? వ్యంగ్యంగా కావాలని కావాలని ఏమంట, డబ్బు లేని వారి కొరకు ఈ మాటలు పలికి పలికి మరి గాయపరుస్తారు. మాకు ధమాక్ లేదులే మళ్ళీ. నిజంగా కావాలని గొడవబడుతూ ఇవన్నీ ప్రస్తావించి మాట్లాడుతుంటారు. నేను అంటున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు ఖచ్చితంగా. ఎవరికి కృపణిస్తాడంట? దీనులకు కృపణిస్తాడు.